గాను నేను ఈ సందర్భంగా కోరుతున్నా. అప్పుడు ఇంకో మాట కూడా మాట్లాడారు, ఏది మాట్లాడినా ఒకటైతే వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు మీరు కొద్దిగా ఆలోచిస్తే ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన పదాలు కానీ చూస్తే ఎన్ని తప్పులు మాట్లాడుతున్నాడో మీకు అర్థమవుతుంది. ఆ రోజు మాట్లాడుతూ పొత్తు అనౌన్స్ చేసే ముందు ఆ తర్వాత అనుకుంటాను ఏమన్నాడు, ఒకవైపున బాలకృష్ణ, మరొక వైపున లోకేష్, వీరిద్దరి మధ్యన నిలబడి నేను ఇలా చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి నువ్వే అంటున్నాడు. అంటే ఏంటిదని అర్థం, వీళ్ళిద్దరి మధ్యన నుంచోవటం తప్పని, వీళ్ళిద్దరి మధ్యన నుంచోవటం జన సైనికులు ఒప్పుకోరని, జన సైనికులు అంగీకరించరని, వీళ్ళిద్దరి మధ్యన నేను నుంచుని ఈ ప్రెస్ మీట్ మాట్లాడడానికి పొత్తు అనౌన్స్ చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చూపించి వారి జన సైనికుల్ని మోసం చేయాలనేటువంటి తాపత్రయపడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒకసారి ఆలోచించుకోండి మీరు, ముఖ్యంగా జన సైనికులు ఆలోచించమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏమవుద్దబ్బా మీ ఇద్దరు కలిసి పోటీ చేస్తే ఏమవుద్దని అడుగుతావునా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేని విముక్త ఆంధ్రప్రదేశ్ని సృష్టించటమే వారి కోరికట, దానికోసమే కలిశారట. రెండు అంకెలు గెలిస్తే ఏదైనా కొత్త అంకె వస్తుంది, రెండు సున్నాలు గెలిస్తే ఏమవుద్ది ఇంకొక సున్నా వస్తుంది, అంతకుమించి ఏమీ కాదు. రాబోయే కాలంలో మీరే చూడబోతున్నారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నేను తెలియగలుగుతాను పవన్ కళ్యాణ్ గారు, అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట నేను చాలా స్పష్టంగా చెప్పాలా, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. మోస్ట్ ఇమ్మోరల్ ఫెలో, మోస్ట్ అన్రిలయబుల్ ఫెలో ఎవరైనా ఉన్నారు అంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో నెంబర్ వన్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూడా కాదు. ఎందుకంటే నువ్వు ఎవరితో ఉన్నావు అప్పుడు? భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నావు. అసలు ఎందుకు పెట్టుకున్నావు నీకు తెలుసా? ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకుంటారు కానీ ఎన్నికలు అయిపోగానే పొత్తు పెట్టుకున్నాడు భారతీయ జనతా పార్టీతో. ఇప్పుడు కూడా ఎన్డీఏలో కొనసాగుతూ ఉన్నాడు. ఎన్డీఏలో ఒక భాగస్వామి, నీకు ఒక్క పార్లమెంట్ సీట్ లేకపోయినా, ఒక అసెంబ్లీ సీట్ లేకపోయినా నువ్వు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ మొన్న మోడీ గారు పిలిస్తే వారి ఆహ్వానం మేరకు ఎన్డీఏ సమావేశానికి కూడా వెళ్ళి ఫోటో దిగొచ్చావు. చంద్రబాబు ఎక్కడ ఉన్నాడు? ఎన్డీఏలో ఉన్నాడా? ఇండియా టీంలో ఉన్నాడా? అక్కడ లేడు, ఇక్కడ లేదు, గోడ మీద పిల్లిలాగా ఉన్నాడు. నువ్వు ఆయనతో పొత్తు పెట్టుకునే ముందు నీకు నిజంగా నైతిక విలువలు తెలిసి ఉంటే, నైతిక విలువలు పాటించాలనేటువంటి రాజకీయంగా నీకు ఆ అవగాహన ఉంటే నువ్వు ఎన్డీఏతో సంప్రదించాలి, లేదా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి వీడితో నువ్వు పొత్తు పెట్టుకోవాలి. ఇప్పుడు వెళ్ళి సంప్రదిస్తాడట మోడీ గారిని, అమిత్ షా గారిని. నైతిక విలువలు లేవు నీకు, రాజకీయంగానూ నీకు నైతిక విలువలు లేవు, వ్యక్తిగతంగానూ నీకు నైతిక విలువలు లేవు. ఎందుకంటే ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ఉంటావు, మరొక పార్టీతో కూడా చేతులు కలుపుతూ ఉంటావు, నిజ జీవితంలో కూడా అంతే. నీకు నైతిక విలువలు ఎక్కడో చెప్పు. ఒకరితో మ్యారేజ్ చేసుకుంటావు, సంసారం చేస్తుంటావు, మరొకరితో ఇల్లీగల్ కాంట్రాక్ట్లోకి వెళుతుంటావు, ఇది నీ నిజ జీవితంలో కూడా జరిగేటటువంటి సత్యాలు ఇవన్నీ కూడా. ఇవాళ కూడా అదే కార్యక్రమాన్ని ఇవాళ నువ్వు చేస్తున్నావు, దురదృష్టవశాత్తాన్ని మనం చేస్తున్నావు. అందువల్ల మోస్ట్ ఇమ్మోరల్ ఫెలో రాజకీయాల్లో ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకొక అంశం, అన్రిలయబుల్ మ్యాన్, నమ్మడానికి వీల్లేదు. ఎప్పుడు ఎవరితో ఉంటాడో నమ్మడానికి వీల్లేదు. వీళ్ళతో ఉంటాడు, వాళ్ళతో మాట్లాడుతుంటాడు, ఎవరితో ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అనేది ఈ సందర్భంగా మరొక్కసారి నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా నేను మనవి చేసేది ఒక్కటే, ముఖ్యంగా జన సైనికులకు మనవి చేసేది ఒక్కటే, వీర మహిళలకు మనవి చేసేది ఒక్కటే. ఈ పొత్తు బ్రహ్మాండంగా ఉందట, ఇవాళ ఈనాడులో కూడా వచ్చింది, మోస్ట్ ఏంటి హిట్, చెప్పాడు అది సూపర్ హిట్, రిలీజ్ కాకుండా సూపర్ హిట్ అయిపోయిన సినిమాలు అటు చెబుతున్నాడు, సూపర్ హిట్ అంట. జన సైనికుల్ని అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు మిళితమైపోయారంట, సూపర్ హిట్ అయిపోయిందంట, సక్సెస్ అయిపోయిందంట. ఇది అట్టర్ ఫ్లాప్ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏమనుకుంటున్నారు జన సైనికులు? నేను అడుగుతా ఉన్న జన సైనికులు అందరూ అనుకునేది ఒకటే, మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అని అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి అవడానికి నువ్వు ఏమైనా సిద్ధంగా ఉన్నావా? నిన్న చాలా స్పష్టంగా చెప్పేశాడు, నా అంతిమ కోరిక ముఖ్యమంత్రి కాదు, పదవి కాదు. ఏంటి అంతిమ కోరిక?
చివరి కోరిక, రాజకీయాలు నీ కోరిక, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటం, విచ్ ఈజ్ ఇంపాసిబుల్. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు? పొత్తు నిర్ణయం వలన జనసేన పార్టీ ప్రాణం తీశావు, తెలుగుదేశం పార్టీకి ప్రాణం పొయ్యాలని ప్రయత్నం చేస్తున్నావు. కేవలం జనసేన పార్టీ యొక్క ప్రాణం తీయటమే నీ వల్ల అవుతుంది, కానీ తెలుగుదేశం పార్టీకి ప్రాణం పొయ్యటం నీ వల్ల కాదు. విముక్త ఆంధ్రప్రదేశ్, వైఎస్ఆర్ విముక్త ఆంధ్రప్రదేశ్ని సృష్టించటం కూడా నీ వల్ల కాదు అనే విషయాన్ని నువ్వు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇంకొక అంశం ఏంటంటే, చాలా మితిమీరి మాట్లాడాడు నిన్న. పాస్పోర్ట్ కావాలా ఆంధ్రప్రదేశ్ రావడానికి? నన్ను తెలంగాణ బోర్డర్లో నన్ను బంధించేటటువంటి కార్యక్రమం చేశారు, నన్ను వెనక్కు తిరిగి వెళ్ళిపోమ్మని హెచ్చరించారు, నేను వెళ్ళలేదు, వీరోచితంగా తిరిగి వచ్చాను. ఈ రాష్ట్రం రావాలంటే పాస్పోర్ట్ కావాలా? ఎస్. కొన్ని కొన్ని సందర్భాలలో పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకునేటటువంటి నిర్ణయాలు అవి. పవన్ కళ్యాణ్ గారు, నేను ఒక మాట అడుగుతాను చెప్పు, నువ్వు ఉన్నావు అసలు ఈ రాష్ట్రంలో? మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, రాష్ట్ర ప్రజానీకానికి కొవ్వొత్తుల ప్రదర్శనకి వైజాగ్ వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి. నేను కూడా వారితో ప్రయాణమై వెళ్ళా, ఎయిర్పోర్ట్లో దిగాం, మొత్తం పోలీసు వచ్చేసారు. ఎక్కడికి? ఎయిర్పోర్ట్ దాటలా మేము, రన్వే మీదకి వచ్చారు పోలీసులు. రన్వే మీదకి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు, తిప్పి మళ్ళా వెనక్కి ఫ్లైట్లో పంపించేశారు. వెనక్కి ఫ్లైట్లో వచ్చేసాం, ఇది చరిత్రని మనం చేస్తున్నా. ఆ రోజు ఏమయ్యా నువ్వు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తే తప్ప, రైటా? కొవ్వొత్తూరు ప్రదర్శనకు వెళితేనే మమ్మల్ని అందరినీ తిప్పి పంపించేశారే తిరుగు ఫ్లైట్లో. ఆ రోజు నేను చేస్తున్నాను? ఆ రోజు అడిగావా? అడగలేదే. ఇవాళ కూడా అంతే. ఒక విపత్కరమైన పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు వచ్చి ఇక్కడ అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తే నిన్ను తిరిగి పంపించే ప్రయత్నం చేశారు, నేను చివరికి పంపించలేదు, తీసుకొచ్చి సక్రమంగా నీ ఆఫీసులో పెట్టి దీనికి గందరగోళం. పాస్పోర్ట్ కావాలా? ఏమిటి అన్యాయం, ఏమిటి అక్రమం అనేటువంటి మాట మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పుడు రాజమండ్రి వెళ్ళావు, బ్రహ్మాండంగా పలకరించావు, ఆయనతో ముచ్చటించావు, బయటకు వచ్చావు, పొత్తు ప్రకటించావు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి కాలంలో కూడా రాజమండ్రి జైల్లో కాపు ఉద్యమకారుల్ని పెట్టారే, పలకరించావా? పలకరించకపోతే పలకరించకపోయా, కనీసం ఖండించావా? ముద్దగడ పద్మనాభాన్ని తీసుకొచ్చి మ్యాన్ హ్యాండిల్ చేసి వారి కుటుంబాన్ని దూషించి గందరగోళం చేసినప్పుడు పలకరించకపోతే పలకరించకపోయావు, పో, కనీసం ఖండించావా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు దారుణాలు అన్యాయాలు చేస్తే ఖండించావు? మేము అన్యాయాలు చేయకపోయినా, అక్రమాలు చేసినా, చట్టబద్ధంగా చేసినా ఖండిస్తావు, బట్టలు చింపుకుంటావు. ఇది నీకున్నటువంటి సంస్కారం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అంతేకాదు, ఏమన్నాడు, నీవైనా దిగొచ్చావా?